ఈనాడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో బాదుడే బాదుడు అన్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. ఈనాడు రుద్రాంపేటలో ఎన్నో సమస్యలు, పింఛన్ల సమస్యలు అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఇల్లు బిల్లులు, హౌసింగ్ బిల్లులు అయితేనేమి, అన్నీ కూడా దృష్టికి వచ్చాయి. 3 సంవత్సరాల్లో పింఛన్ ఏవింటికి అందజేస్తున్నారు మా వాలంటీర్లు, హౌసింగ్ బిల్లులు కూడా ఏవి పెండింగ్ లేవని చెప్తున్నారు. ఎన్నో మా దృష్టికి వచ్చాయి ఈనాడు ప్రతి స్టేట్కి తిరిగితే. ఈనాడు ప్రభుత్వం కూడా మీరు గెలిచిన 3 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఒక్కరైనా ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. గెలిచి 3 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారని ఈనాడు ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అంటే ప్రజలు గెలిపించిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు, ప్రజల దగ్గరికి రావడం లేదు, మమ్మల్ని మరిచారని చెప్పేసి ఆవేదనతో ఉన్నారు ప్రజలు. అవన్నీ గుర్తిరిగి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఈనాడు రుద్రాంపేట ఏరియాకు వచ్చే మేమందరము కూడా ఈ పంచాయతీలో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. మురికి కాలువ సమస్యలు, పింఛన్ సమస్యలు, హౌసింగ్ సమస్యలు, చాలా సమస్య, పిల్లలకు అమ్మ ఒడి పడడం లేదు, టైలర్లకు డబ్బులు పడడం లేదు, 3 సంవత్సరాలకి ఒకసారి వేశారని ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఇవన్నీ కూడా వాళ్ళ వాలంటీర్లతోనే ఎంక్వైరీ చేయించి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. కానీ మీరు పామ్లెట్లకు పరిమితం అయ్యారు, కానీ 10% ఇస్తూ 90% ఇచ్చామని ప్రగల్భాల పేరుకే దిబ్బ ఊరికి గొప్ప అన్నట్లు విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఈనాడు వ్యవహరిస్తుండడానికి సందేహమే లేదని తెలియజేస్తున్నాను. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? మేము ఈనాడు ఓట్ల కోసం రాలేదు. అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన్ని పడేవారం, ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షాన్ని, ప్రజలందరూ గుర్తించి మా దగ్గరికి సమస్యలు విన్నవిస్తున్నారు. అన్న మాకెవరు లేరు, మాకు పింఛన్ లేదు, మా పింఛన్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, మా ఆధార్ కార్డు వేరే వాళ్ళపైన ఉన్నాయి, ప్రతిదానికి రికమెండ్ చేస్తే కనుక సచివాలయాల్లో పనిచేయలేదని ప్రజలందరూ స్వచ్ఛందంగానే వచ్చి మా దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ప్రజలందరికీ న్యాయం చేయండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మేము ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున నుండి బాదుడే బాదుడు కార్యక్రమానికి అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేము ఈనాడు చేస్తున్నాం. మేము చేసిన కార్యక్రమాలన్నిటికీ కూడా బాగా స్పందన వచ్చింది, అంటే స్వచ్ఛందంగా ప్రజల యొక్క కష్టాలని తెలియజెప్పారు. ఈ కష్టాలన్నింటినీ కూడా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేజీలో, వాళ్ళ యొక్క ఫేస్బుక్లో పెట్టి ప్రజలందరికీ విన్నవిస్తున్నారు. మా కష్టాలను గుర్తించి మేము చేస్తున్న రుద్రాంపేట పంచాయతీ ఏరియాలో ప్రజలకున్న కష్టాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క పేజీలో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాల కోసము, తాడిత పేద ప్రజలందరూ కూడా ఆనాడు అన్నగారి వర్గాల చేతిలో, అగ్రవర్ణాల చేతిలో అనగారి వర్గాలు అంతమైపోతున్న సమయంలో 1982 మహానాయకుడు టి రామారావు గారు పార్టీ స్థాపించారు. ఎందుకు స్థాపించారంటే రాజకీయం ఒకరి సొత్తు కాదు, బడుగుల సొత్తు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయం అందరికీ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది అనడానికి సందేహమే లేదు. ఎంతోమంది నాయకుల్ని, లీడర్ని తయారు చేసిందంటే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు. లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని, శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతిని అయితేనేమి, ఆనాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా కీలశీలక పాత్ర పోషించింది కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ పార్టీ శ్రేణులు కష్టపడి బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేషమైన స్పందన లభిస్తుంది. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు కష్టపడి 2024లో మన యొక్క ఇన్ఛార్జీలందరినీ కూడా గెలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. కాబట్టి పార్టీ శ్రేణులు కష్టపడి 2024లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నాం మేము.